ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమై ఆశ్రయం ఇచ్చావు అనే పాట ఈ కాలంలో ఎంతో అవసరమైన పాట. ఇంకను మనం సజీవ లెక్కలు ఉన్నామంటే ఆయన వేటగాని ఉరిలో నుండి మనలందరినీ రప్పించి తప్పించి రక్షించి మన ప్రాణాన్ని రక్షించి ఆయన బలమైన రెక్కల క్రింద మనల్ని దాచిపెట్టాడు కదా, ఆయన మన ఆశ్రయం ఉన్నాడు కదా. ఇప్పటి వరకు మీరు అందరు చెప్పారు మేము బాగున్నామంటే అది కేవలం ఆయన కృపనే, ఆయన కృపనే. సో మనమందరము చప్పట్లు కొడుతూ జీవం కలిగిన ప్రతి ఒక్కరు సజీవులకులు ఉంచిన ఆ దేవదేవునికే మహిమ చెల్లిస్తూ మనమందరము చప్పట్లు కొడుతూ దయచేసి మీ పని పాటలన్నీ ముగించుకొని దేవుని ఎదుట భయముతో వణుకుతో కూర్చొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాటని మనమందరం కలిసి పాడుకుందాం.
ఎవరు లేరు మనకు ఆధారము, మన దుర్గము, మన శైలము, మన శృంగము, మన కీడు మాయనే.